వెల్కమ్ బ్యాక్. మహిళా భద్రత మీద మోడీ ఎంతో సమయమనంతో వ్యవహరిస్తుంటే కొందరు బీజేపీ నేతలు మహిళా భద్రత మీద చేస్తున్న వ్యాఖ్యలు ప్రధానితో పాటు ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. నిర్భయ ఘటన, బదౌని అత్యాచారాల తర్వాత దేశంలో ఇలాంటి వ్యాఖ్యల దుమారం పెరుగుతూ రావడం కూడా ప్రజల్లో నాయకులకున్న నైతిక విలువలను దిగజారుస్తూ వస్తోంది. నిర్భయ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసి కొత్త చైతన్యాన్ని రగిల్చి కొత్త చట్టాలను తెచ్చేందుకు బాటలు వేసింది. మరి అలాంటి ఘటన తర్వాత మన దేశంలో ఎందరో నాయకులు చేసిన వ్యాఖ్యలు నిజంగా రాజకీయ దుమారాన్ని రేపడమే కాదు, వాళ్ల మీద ప్రజలకున్న నమ్మకాన్ని కూడా చంపేశాయి. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది ఘనత వహించిన సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ గురించి. ఉత్తరప్రదేశ్లో సాక్షాత్తు తన కుమారుడి పాలనలో తోటకో అమ్మాయిపై అఘాయిత్యం జరుగుతుంటే ఆయన ఏమని స్పందించారో తెలుసా? కుర్రాళ్లన్నాక తప్పులు చేస్తారు, అంత మాత్రాన వాళ్లను ఉరేస్తామా అంటూ తన నోటి కంపు బయట పెట్టుకున్నారు. అవును, మృగాళ్ల చేతుల్లో అన్యాయమైపోతోంది, వాళ్ల అమ్మాయిలు కాదు కదా అన్న ధైర్యం. బదౌని ఘటనలో నిందితులంతా యాదవ్ కులస్తులే అని తెలిసిన తర్వాత కూడా ములాయం ఇలాగే అబ్బాయిల్ని వెనకేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మహిళలు అదే పురుషులు కూడా ఎన్నో చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా మనం శిక్షించాల్సింది. అట్లా అనగలుగుతాం, ఓన్లీ మహిళల్ని అనాలనే భావన ఎందుకు కలుగుతుంది? ఇది చాలా తప్పు. మహిళలను ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా, మహిళలు ఉన్నా గవర్నమెంట్ లో పురుషులు ఉన్నా కానీ వారిని శిక్షించి వారికి తగిన వసతులు కల్పించి అట్లా కాకుండా చూసి వారిని శిక్షించితే మంచిది. కానీ ఓన్లీ మహిళలే ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు చౌకబారు మాటలు మాట్లాడడం చాలా తప్పు. అక్కడితో ఆగారా? లేదు, అమ్మాయిలకు అబ్బాయిలకు ఎందుకు ఇన్ని తేడాలు? ఎవరైనా అమ్మాయి తనను రేప్ చేశారని చెప్తే ఆ అబ్బాయిని ఉరితీసేయాలనడం మంచిది కాదంటూ చెప్పుకొచ్చారు. తమ రాష్ట్రంలో ఒక అమ్మాయికి అండగా నిలబడలేని వాడు దేశానికి ప్రధానైపోవాలని కలలు కంటున్నాడు. ఇలాంటి నాయకుడు ప్రధానైతే ఇక దేశంలో అమ్మాయిల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎస్పీ అధినేతే కాదు, ఆయన పార్టీ సభ్యులు కూడా అదే దారిలో అడుగులేస్తూ తమ నోటి కంపును బయట పెట్టుకున్నారు. ఎస్పీ నాయకుడు అబూ అజ్మీ మాట్లాడుతూ, ఏ అమ్మాయికి పెళ్లైనా పెళ్లి కాకపోయినా ఆమె ఒక మగారితో ఆమె ఇష్టం ప్రకారం వెళ్లినా ఇష్టం లేకుండా వెళ్లినా తప్పే, అలాంటి అమ్మాయిని ఉరితీయాలి అంటూ మహిళలపై తనకున్న కసిని బయట పెట్టుకున్నాడు. ఒకటే కాదు, ఇవాళ నిన్న ఇవాళ పేపర్లో కూడా చూసాం, ఈ ఐటమ్ సాంగ్స్ చేసేవాళ్ళు హీరోయిన్లకి వేశ్యలకి తేడా లేదన్నట్టుగా ఒక ఆయన మాట్లాడాడు. కాబట్టి సాధారణంగా ఇప్పుడు అలా వచ్చినప్పుడు, ఈ ఆత్మహత్యలు వచ్చినప్పుడు ఒళ్ళు కొవ్వెక్కి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న రాజకీయ నాయకులు కూడా మనం చూసాం. కాబట్టి సాధారణంగా ఏంటంటే మామూలుగా మాట్లాడే మాటలు ఒక సందర్భంలో బాగుంటాయి, కానీ ఆ సందర్భం ఉచితంగా లేకుండా చేసినప్పుడే ఇవి కాస్త ఇలా వివాదాస్పదం అవుతాయి. మామూలుగా ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకునేటప్పుడు సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటారు, కానీ 10 మందికి తెలిసే చోట 10 మంది నోట పడే చోట కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం. మామూలుగా సీత అనే మాట ఇంకో సందర్భంలో అది ఇంకో రకంగా ధ్వనించే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒక ఎస్పీ నేతలే కాదు, బీజేపీ నేతలది అదే దారి. మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ బాబులాల్ గౌర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి అబాస్ పాలయ్యాడు. అత్యాచారం ఉన్నది సామాజిక నేరం, అవి కొన్నిసార్లు తప్పు కొన్నిసార్లు ఒప్పు, అంతేకాదు రేపులను ప్రభుత్వాలు కూడా అడ్డుకోలేవు అని చెప్పుకొచ్చి కాంగ్రెస్ నేతల ఆగ్రహాన్ని చవిచూశారు. అంతేకాదు మరోసారి మాట్లాడుతూ, అమ్మాయిల మీద అత్యాచారాలు అన్నవి వాళ్లు వేసుకునే దుస్తులను బట్టి, వాళ్లు గుడికి వెళ్లే సంఖ్యను బట్టి ఉంటుంది. చెన్నైలో అమ్మాయిలు పూర్తిగా బట్టలేసుకుని ఎక్కువసార్లు గుడికి వెళ్తారు అంటూ హితబోధ చేశారు. మతపరంగా తీసుకున్నా కూడా 15 నిమిషాలు టైం ఇస్తే అందరినీ హతమారుస్తారని ఒక మనిషి వ్యాఖ్యానించడం, ఇవన్నీ భారత రాజ్యాంగం ప్రకారం మన ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం మాట్లాడాల్సిన మాటలు కాదు. ఇవి దేశ సమగ్రత కోసం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారే తప్ప, దేశ పురోభివృద్ధికి సామాజిక న్యాయం కోసం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారే తప్ప, మనుషుల్ని ద్వేషించుకుంటూ సమాజాన్ని విభజిస్తూ మాట్లాడడానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు. ఇది కేవలం వాళ్ళ వాళ్ళ రాజకీయ పరిస్థితుల్ని, వ్యక్తిగత పోకడల్ని స్వార్థంగా వాడుకుంటూ మాట్లాడే తప్పుడు మాటలే తప్ప వీటికి ఎటువంటి చట్టరీత్యా అర్హత లేదండి. వీళ్లే కాదు, మరో మాజీ సీఎం కూడా ఇలాగే అనుచిత వ్యాఖ్యలు చేశారు. హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌటాలా ఓ ఖాప్ పంచాయతీలో మాట్లాడుతూ, దేశంలో అమ్మాయిలపై అత్యాచారాలు తగ్గించాలంటే వాళ్లకు చిన్నప్పుడే పెళ్లి చేసేయాలి, అదే మంచిది అని ఆయన చెప్పుకొచ్చి విమర్శల పాలయ్యారు.
लोगों ने अपनी छोटी छोटी बच्चियों की शादियां इसलिए तय कर ली थी ताकि कोई जालिम हमारे घर से बच्ची को उठा करके ना ले जाए। आपने तो नहीं देखा होगा, मैंने थाली में बच्चियों की शादी होते हुए फेरे होते हुए अपनी आंख से देखा। इक अदे राष्ट्रानिकि चेंदिन मरो काप नायकुडु जितेंदर छड्डर ओसारी मात्लाडुतू నాకు అర్థమైనంత వరకు మనం తినే తిండి మన ప్రవర్తనను నిర్దేశిస్తుంది. నూడిల్స్ లాంటివి తింటే మన శరీరంలో హార్మోన్ల మార్పులు చోటు చేసుకుని అవి ఇలాంటి అఘాయిత్యాలకు ప్రేరేపిస్తాయని నేరాల్ని తిండి మీదకు నెట్టేసే ప్రయత్నం చేశారు. ఇక ఓ రాజ్యసభ ఎంపీ రాజ్పాల్ సింగ్ సైని మాట్లాడుతూ అమ్మాయిలకు సెల్ ఫోన్లు ఇవ్వకండి, ఇస్తే తీసేసుకోండి, అదే అన్ని ఇబ్బందులకు కారణమంటూ వివాదం రేపారు. मोबाइल जो है ये बहुत खराब कर रहे हैं, एक उम्र ऐसी आती है बच्चों की वो बैठते बिल्कुल ना दो मोबाइल, मैं हर जगह ये कहता हूँ अपने भाषण में, इन बच्चों किसी के है तो मोबाइल ले लो, क्या टाइम का काम चल रहा है भाई मोबाइल की क्यों ले फिर लड़की लड़की का कौन सा काम चल रहा है मोबाइल ले फिर रही. కేవలం పొలిటీషియన్లే కాదు ఆధ్యాత్మికవేత్తలు కూడా అదే బాటలో వివాదం రేపుతూ వస్తున్నారు. అత్యాచార ఆరోపణలపై అరెస్టైన ఆశారాం బాబు కూడా ఇలాంటి కబుర్లే చెప్పుకొచ్చారు. అత్యాచారాన్ని ఎదిరించడం మాని అమ్మాయిలు ఆ టైంలో దేవుణ్ణి ప్రార్థించండి, అఘాయిత్యానికి పాల్పడే అబ్బాయికి మీ కులగోత్రాలు చెప్పి అన్నయ్య అని పిలవండి అంటూ నోరు పారేసుకున్నారు. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఓ మీటింగ్ లో మాట్లాడుతూ రేపన్నది పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల వస్తున్న దురాచారం, అందుకే నగరాల్లో ఈ సంస్కృతి ఉంది కానీ పల్లెల్లో అత్యాచార సంస్కృతి లేదంటూ ఇలా రేపును సంస్కృతితో పోల్చడం దుమారం రేపింది. ఇవే కాదు, గడిచిన ఏడాది కాలంలో ఎంతో మంది నేతలు ఎన్నో అంశాల మీద వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. కేవలం ఇలా మాట్లాడి తమ ఉనికిని చాటుకోవాలనుకుంటున్నారో లేక మీడియా అటెన్షన్ కోసం ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఇలా చౌకబారు విమర్శలు చేసి వాళ్ల పరువునే కాదు దేశం పరువును కూడా తీస్తున్నారు. ఇదివల్ స్టోరీ బోర్డ్ మరమ్సంట మాలకలుద్దాం. నమస్తే.